మరి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది సామాన్యులందరినీ కూడా మరి ఈ రోజు నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా 650 రూపాయలు ఉన్న గ్యాస్ ఈ రోజు 900 దాకా అయిపోయి సామాన్యులందరికీ 950 రూపాయలు అయిపోయింది మరి గ్యాస్ ధర అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరి సామాన్యులకు అందనంత దారుణం అయిపోయింది పరిస్థితి మరి ఎన్నిట్ల వల్ల మరి ప్రభుత్వం ఎన్ని కంట్రోల్ చేయడం పోయింది ఈ రోజు ఇదిన भारत देश में यह राष्ट्रू मन आंध्र प्रदेश में पेट्रोल धर का गैस धर का दादापू मैं पेट्रोल डीजिल धर 108 रूपये दाक उ अदे विधा मैं इतर राष्ट्र चुता मैं पक् राष्ट्र 105 रूपये 104 रूपये उ दादापू प्रजर दी 1000 1500 को धना मैं दोचक मैं रोड वर्षाकाल रोड बागपड़े प्रयाणीक तीव्र इबंध पड़ता है राष्ट्र में ఈ రోజున మరి నరకవంటి ఏడు చూపిస్తుందో ప్రత్యక్ష నాశం మరి ఎన్నిటిలో ప్రజలందరూ కూడా జాగృతమై మీ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఉద్యమానికి మీరందరూ కూడా రావాలి ప్రజలందరూ కూడా ఇప్పుడొద్ద బయటికి వస్తారో ఆ రోజున ప్రభుత్వాలన్నీ కూడా తలవంకుతాయి దైవుంచి ఈ రోజున ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా ఈ రోజున ఇంటి పన్నులు పెంచడం జరిగింది చెత్త మీద పన్నులు వేయడం జరిగింది హౌస్ ట్యాక్స్ చేసింది హౌస్ ట్యాక్స్లు పెంచి అదే విధంగా వాటర్ ట్యాక్స్ పెంచి పరిస్థితి వచ్చింది అదేవిధంగా సామాన్యుని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో మీ అందరికీ తెలుసు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వం అంతా కూడా లేదు మరి ఏ అధికారిని అడిగినా అభివృద్ధి పనులు చేయమంటే మా దగ్గర ప్రభుత్వం మన దగ్గర డబ్బులు లేవని చెప్పి సమాధానం చెప్తున్నారు మరి రాష్ట్రం మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఏమనే పరిస్థితి ఉంది మరి ఇప్పుడే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మీరందరూ కూడా ఉద్యమం రండి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అదేవిధంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరి కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో మరి ప్రీతం నాయక్ రచ్చిబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంతా కూడా ఉద్యమం చేస్తుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది మీ అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాను।